నరేందర్ కాల్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి. నరేందర్ గారు, అడగండి మీ ప్రశ్న. హలో, నమస్కారం అండి. ఇది ఇప్పుడు ఈ మధ్య కొంచెం మహాభారతము ఎక్కువైపోయింది మూవీ చేయబట్టి కానీ, బట్ ఒకటే అండి, ఒకటి కంపారిజన్ వైజ్ ఈ కాంగ్రెస్ది ఇప్పుడు చాలా స్టేట్లు కానీ కంట్రీస్లలో కానీ ఎవరైతే ఉన్నారో రూలింగ్ లో వాష్అవుట్ అయిందండి. ఎందుకంటే కరోనా చేయబట్టి ఎవరు కూడా రాలేదు ఇక్కడ. ట్రంప్ పోయినాడు, వేరే వాళ్ళు వచ్చినారు, అక్కడ కేసీఆర్ కూడా పోయినాడు. బట్ ఈ అది ఈ కేంద్రం లోపల అసలు బీజేపీది. ఇప్పుడు మీరు కృష్ణుడు అర్జునుడు చూస్తే అసలు కృష్ణుడు అండి మొత్తం నడిపించింది. అర్జునుడు వెనకాల ఉండేసేసి వాటి మళ్ళీ మధ్యలో కూడా కృష్ణుడు అర్జున్ డౌట్స్ వస్తేసి మొత్తం అంతా చెప్పిన. అట్లనే ఈ మన మీ నాయకుడు గొప్పవాడే, మీరు ఆయనను ఉడకపోతే మీరు కాంగ్రెస్ కానని అనుకుంటారు, అది అంటుంటారు. కానీ ప్రజలలో మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ ఏది మన ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎవరన్నా ఉండేసేసి ఆయన ముందు పెట్టేసేసి ఈయన అర్జునుడో ఈయన కృష్ణుడో అట్లా అన్నట్టు చేసినా కానీ మీరు అధికారంలో బట్టి ఈజీగా వచ్చేవారండి. అంటే ఇక మళ్ళీ మీకేమన్నా నాకు అంత బిగ్గర్ నాలెడ్జ్ లేదు కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మీది మీరు నేనే గొప్ప నేనే గొప్ప మావోడే ఉండాలి అనే కాకుండా ఈ కృష్ణార్జున ఎవరో ఒకరు ఒకరికొకరు గొప్ప అనుకున్నా కానీ తెలిసిపోతుంది, అదొకటండి. ఇంకొకటి అదొక ఛాన్స్ మిస్ అయిందేమో అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చి ఈ డిఎస్సీ లో కూడా చాలా మంది టీచర్లు ఉన్నారండి. ఇప్పుడు ఒక్కొక్క టీచర్ మీరు ఒకసారి గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక్క టీచర్ కి ఒక విద్యార్థి ఉన్నారండి. మీరు మంత్లీ 75,000 80,000 సాలరీ ఒక టీచర్ కి ఇస్తుండ్రు, కానీ స్కూళ్ళల్లో చూస్తే ఒక టీచర్ కి ఒక విద్యార్థి ఉంటుండు. అది ఎంత వరకు సమంజసం అండి? వాళ్ళందరినీ ఇప్పుడు ఎట్లాగో ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ చేసేసారు డిఎస్ఆర్టీసీ. ఆ పిల్లలందరినీ ఈ కరీంనగర్ వరంగల్ ఈ డిస్టిక్ లకే పట్టుకొచ్చేసేసి ఈ టీచర్లను డిస్ట్రిక్ట్ లోనూ ఉండమంటే ఈ బదిలీల గురించి కూడా వీళ్ళు లొల్లి పెట్టారు. ఏం చేయరు, అందరు డిస్ట్రిక్ట్ లోపలనే ఉంటారు పిల్లల్ని పట్టుకొచ్చి చెప్తే. ఎందుకంటే ఒక టీచర్ కి ఒక విద్యార్థి ఉన్నాడండి. ఇప్పుడు మీరు ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేయండి. TV9 వాళ్ళు కూడా అసలు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ అని అంటున్నారు, అక్కడ విద్యార్థులు లేకుండా మీరు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చి గోడలకు బల్లలకు చెప్పడానికి అండి అంటే ఒక్కసారి మీరు ఒకసారి అవగాహన ఇచ్చి ఒకసారి చెప్పండి దాని గురించి. అయితే కృష్ణార్జునుల పంచాయతీ అంటే కొంచెం నాకు అర్థం కాలేదు, కానీ డెఫినెట్గా కృష్ణార్జునులు అనేది ఒక ఇన్స్పిరేషనల్ అడ్మినిస్ట్రేటర్స్గా ఒకరేమో సారథిగా ఇంకొకరేమో ఏది విజయుడిగా ఉంటారు. సరే, ఒక్కొక్కసారి ఓటమి నష్టం తెచ్చినప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి. రేపు రాహుల్ గాంధీ కనుక ఈరోజు ప్రధానమంత్రి అయితే అది డిఫరెంట్గా ఉంటుంది. బట్ మోడీ కావడం వల్ల కూడా కొంత ఎప్పుడు ఒకరేనా అనే ఒక చర్చ వస్తుంది. రెండోది రాహుల్ గాంధీ లేకపోతే ఆ పొజిషన్ ఎప్పుడు పొజిషన్కి వస్తుంది అనేది కూడా కొంతమందిలో ఉంటే సరే ఎవరు కృష్ణుడు ఎవరు అర్జునుడి తర్వాత చూడవచ్చు. బట్ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేసింది మిత్రుడు ఏంటంటే టీచర్స్ స్టూడెంట్ రేషియోకి సంబంధించి. సో ఎందుకు అనంటే గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు నాకు తెలిసి 4,800 పైచిలుకు స్కూల్స్ మర్జ్ అయినాయి. సో రేపటి రోజున నేనేం చెప్పాలనుకుంటున్నానంటే గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. అది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో తీసుకోబోతున్న నిర్ణయం ఏంటంటే 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ప్రైవేటైజేషన్ పెరిగింది, అది కాస్త కార్పొరేటైజేషన్ వల్ల సామాన్యులకు విద్య దూరం అవుతుందనే ఆలోచన ఉంది. కాబట్టి జాతీయ ఆలోచన ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది కాన్స్టిట్యూన్సీ లెవెల్లో లెవెల్ 1లో ప్లాన్ చేస్తున్నారు, నెక్స్ట్ మండల్ లెవెల్లో. ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన విద్య కోసం తొందరలోనే మీకు విద్యా కమిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకా మినిస్ట్రీ మన ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. దాని తర్వాత ఇంకా డివిజన్ అయిన తర్వాత ఒక పెద్ద మిషనే విద్య మీద ఉంది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక చర్చ రాబోతుంది రూరల్ ఏరియాస్లో, ఏజెన్సీ ఏరియాస్లో. సరే, ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ ఏరియాల్లో 5-6 స్టూడెంట్స్ ఉన్నా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీచర్ ఏజెన్సీ ప్రాంతంలోని హిల్ ఏరియాకి పోయి స్టడీ చెప్పి 3 రోజులు అక్కడ 3 రోజులు కింద ఉండే ఒక ప్రయత్నం చేసింది. అంటే సామాన్యునికి, అతి పేదకు లేదంటే అందుబాటులో విద్య లేని వాళ్ళకు విద్యను అందించాలనేది ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉంటుంది. అదే ఒక కార్పొరేట్ స్కూల్ ఏజెన్సీ ఏరియాలో మీరు పోయి స్కూల్ పెట్టమంటే పెట్టరు. హైదరాబాద్లో మాత్రం మీకు కుప్పలు తిప్పలుగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా మనం విద్యను చూస్తాం. కాబట్టి రేపటి రోజున విద్య కేటాయింపులు పెరుగుతాయి. నాణ్యమైన విద్య, ప్రైవేటు విద్య, కార్పొరేట్ విద్యను మించిన
విద్య ఉచితంగా మామూలు సాధారణ ప్రజలకు విద్యార్థులకు దొరికే ఒక ప్రయత్నం అయితే చేస్తాం. అది వైద్యం కూడా ఆ ఆలోచన ఉంది, అది త్వరలోనే కార్యాచరణకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా కూడా ఇంకా హామీలు ఏవి నెరవేర్చలేదు అని వాళ్ళ బీజేపీ ధర్నా చేసింది. యా అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు టిట్ ఫర్ టాట్లే అని చెప్పాను, కానీ ఎన్ని ఉద్యోగాలు నింపిండ్రు అనేది వాళ్ళు ఒకసారి సరి చూసుకుంటారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే హామీ ఉంది వాళ్ళకి, అసలు ఉద్యోగాలు పక్కన పెట్టి సైనికుల్ని పార్ట్ టైం జాబ్ హోల్డర్గా చేసిన పరిస్థితి. సో వాళ్ళు చేసిన దాంట్లో కొంచెం ఎందుకు ఎథికల్గా ఉండదు. మొన్నటి దానికి అధికారంలో ఉండి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయని బీఆర్ఎస్ కూడా ఇలా చేస్తుంది. కాబట్టి మేము అందుకనే ఉన్న బడ్జెటరీ పోస్టులన్నీ కూడా మ్యాక్సిమం 1-2 ఇయర్స్లోనే కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉన్నదని అయితే నాకున్న సమాచారం. ఓకే, అభి కాల్ చేస్తున్నారు అబుదాబి నుంచి. అభి గారు అడగండి మీ ప్రశ్న. హలో నమస్కారం సార్. నమస్తే అభి. అయితే మా క్వశ్చన్ ఏంటంటే రైతు రుణమాఫీ ఎలా చేస్తున్నారు అందరు, అలాగే మన 6 గ్యారెంట్ల దానికి ఎట్లా చేస్తారు, ప్లస్ అలాగే నిరుద్యోగ ముఖ్యమైన ఇవి రెండు. రుణమాఫీకి సంబంధించిన అంశంలో 15 ఆగస్టు లోపే, ఇంకంతకంటే ముందు కూడా రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణ జరుగుతుంది. అది ఎట్ ఏ టైం 2 లాక్స్ అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి అది జరుగుతుంది. రెండవది నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులను ఫస్ట్ మిగలకుండ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు నింపడం, తర్వాత ఏ విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలను ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేది ఒక చర్చ ఉంటుంది. మిగిలిన తర్వాత ఎవరైతే ఉద్యోగాలు పొందరో వాళ్ళకు డెఫినెట్గా నిరుద్యోగ భృతి అనేది చర్చ ఉంది. అది ప్రభుత్వం భవిష్యత్తులో కొంత ఆర్థిక వనరులు సమీకరించుకోని తర్వాత ఉంటుంది. మేబీ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి, అదే ఫినాన్షియల్ ఇయర్ నుంచి కొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను.